డాక్టర్ సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం హలో అన్వర్ గారు హై సార్ సో ప్రీవియస్ వీడియోలో త్రూ లా ఆఫ్ అట్రాక్షన్ అంటే కర్మ సిద్ధాంతం కూడా ఏ విధంగా పనిచేస్తుంది అనేది కూడా చెప్పడం జరిగింది మీరు అండ్ ఇందులో ఈ కర్మ సిద్ధాంతం దెబ్బ మళ్ళీ మామూలుగా ఉండదండి తేరుకొలం ఆ టైంలో ఇలాగా లాగా ఇలా కిందకున్నా అది మళ్ళీ కామెడీ చేస్తుంటుండదు మర్చిపోయావా అంటుందండి అలా సో సో కంటిన్యూషన్ ఎస్ సార్ ఎలా సో కర్మ ద్వారా అయితే ఇప్పటిదాకా మనం మత గ్రంథాల్లో కర్మ గురించి ఏం చెప్పారు సెలబ్రిటీస్ ఏంటి చూసాం ఇప్పుడు కర్మ ద్వారా డబ్బు ఎలా సంపాదించవచ్చు సో అసలు మిరాకిల్స్ ఏమైనా జరుగుతాయా అనేది జరిగిన కొన్ని ఎగ్జాంపుల్స్ చూపిస్తానండి సో ఆకర్షణ సిద్ధాంతంలో దిస్ ద వెరీ పవర్ఫుల్ సీక్రెట్ సో లా ఆఫ్ కర్మ ఇక్కడ చూడండి ఏముంది రిటర్న్స్ వెనక్కి వస్తుంది అయితే అందుకే చెప్తున్నానండి మీరు మాట ఎవరైనా అనే ముందు హట్ చేసే ముందు ఆలోచించండి అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ లాఫ్ కర్మ ఏం చెప్తుంది ఒక మనిషి ఉన్నప్పుడు పొగుడతాం ఆ పర్సన్ వెళ్ళిపోగానే ఆ పర్సన్ గురించి నెగిటివ్గా మాట్లాడతాం కర్మ సిద్ధాంతం ఏం చెప్తుందంటే రమణ మహర్షి గారు అందరూ కూడా ఏం చెప్తున్నారంటే మీరు ఒక వ్యక్తి లేనప్పుడు ఆ వ్యక్తి గురించి చెడుగా మాట్లాడిన వాళ్ళ వాళ్ళ పాప కర్మలన్నీ మనకి యాడ్ అయిపోతాయి అంటే ఈ విషయం తెలిసిన దగ్గర నుంచి నేను చాలామంది చెప్పాను మాట్లాడే మనిషర్ ఎప్పుడు ఎవరైనా వచ్చి ఎవరైనా నెగిటివ్ చెప్తుంటే వేరే వాళ్ళ గురించి వద్దు మాట్లాడొద్దు బుద్ధుడు కూడా చెప్తారండి నువ్వు వేరే వాళ్ళ గురించి నెగిటివ్ వినొద్దు మాట్లాడొద్దు వాళ్ళ కర్మలన్నీ నీ అకౌంట్లో యాడ్ అయిపోతాయి అప్పుడు తల తలపట్టుకుని నేను ఎవరికి అన్యాయం చేయలే కదా నాకు ఎందుకు ఇలా జరిగింది అనుకుంటారండి సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి సో అందువల్ల హట్ కూడా చేయొద్దండి అయితే నేను మళ్ళీ చెప్తున్నానండి కర్మ ఖచ్చితంగా వెనక్కిస్తుంది చాలామంది ఏం చేస్తుంటే బీచ్కి వెళ్ళినప్పుడు వాటర్ బాటిల్స్ తాగేసి ఇవన్నీ ఇసిరేస్తారండి సముద్రంలోకి ఇసిరేస్తారు ఇంకెక్కడ ప్లేస్ లేనట్టు సో సునామీ వచ్చినప్పుడు అంతా మళ్ళీ వెనక్కిచ్చేస్తారు చూడండి అవన్నీ వెనక్కిచ్చిందనమాట అంటే ఏది ప్రకృతి ఏది వదిలిపెట్టదో అన్నీ వెనక్కిస్తుంది ఎందుకంటే దానికి జ్ఞాపక శక్తి చాలా ఎక్కువ టైం కోసం వేస్ట్ అని చెప్పాం అయితే అందుకే గౌతమ్ బుద్ధుడు ఒక మాట అంటాడండి ఒక చెట్టు నుంచి లక్ష అగ్గి వస్తాయి లక్ష అగ్గి చూడండి కర్మసిద్ధాంతం ఎలా పనిచేస్తుందా ఒక చెట్టు నుంచి లక్ష అగ్గిపుల్లలు తయారవుతాయి కానీ ఒక్క అగ్గిపుల్ల లక్ష చెట్లు తగలబెట్టేస్తుంది చిన్న అగ్గిపుల్ల మొత్తం అడవి మొత్తం నాశనం చేసేస్తుందండి మీ చిన్న కర్మ కూడా జీవితాన్ని పాడు చేస్తుంది ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది మెంటల్ పీస్ పాడు చేస్తుంది సో అందువల్ల నేను మళ్ళీ మళ్ళీ చెప్పేది సో గుర్తుపెట్టుకొని బాధ పెట్టదు హచ్ వేరే వాళ్ళ డబ్బుని తినద్దు మోసం చేయొద్దు సో ఇది మీరు గుర్తుకుంది కదండి చిన్న అగ్గిపల్ల చెట్టు మొత్తం అడవి అడవి తగలబడిపోతుంది అనమాట అదే చెట్టు నుంచి వస్తుంది ఎగ్గిపల కానీ దాన్నే తగలబెట్టేస్తుంది మన నుంచే కర్మ వస్తుంది కానీ మనల్ని తగబెడదు అందుకే గౌతంపు చెప్పంటే సర్కమ్ సెన్సెస్ కెన్ చేంజ్ ఎనీ టైమ్ పరిస్థితులు ఎప్పుడైనా మారచ్చు ఎప్పుడు ఒకలాగే ఉండండి అందుకే భగవద్గీత శ్రీకృష్ణుడు చెప్పిన అద్భుతం ఏంటంటే నాకు బాగా నచ్చింది అంటే నీ తప్పు లేకున్నా నేను ఎవరైనా బాధ పెట్టినా నీకు ప్రతీకారం తీర్చుకోవడం కొంతమంది చేత కాదండి ఎందుకంటే మనకు అంత పవర్ ఉండకపోవచ్చు డబ్బు ఉండకపోవచ్చు కానీ కాలం తప్పక శిక్షిస్తుందని చెప్పారండి భగవద్గీత శ్రీకృష్ణుడు సిద్ధాంతం గురించి లా ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్ అండి ఇందాక మనం దీన్ని మన సిద్ధాంతం అనమాట ఆకర్షణ సిద్ధాంతం ఏం చెప్తుందో చూద్దాం కొన్ని ఎగ్జాంపుల్స్ సో మీకు ఏదైనా జరిగిన ఎఫెక్ట్ జరిగిందా హెల్త్ ఇష్యూ కానీ ఫైనాన్షియల్ ఇష్యూ కానీ రిలేషన్షిప్ ఇష్యూ జరిగిందంటే దానికి ఖచ్చితంగా కాజ్ అనేది ఉంటుంది అయితే ఇక్కడ చూడండి ఈ లా ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్ ఏం చెప్తుందంటే మన జీవితంలో ఈవెంట్స్ అంటే జరిగిన ఏ ఇన్సిడెంట్ కానీ డోంట్ అక్కర్ యాక్సిడెంటల్గా జరగదు అది మనకి ఎందుకంటే ఈ కలియుగంలో ఈ జన్మ కర్మలు ఈ అనుభవిస్తామట అనుభవిస్తామటండి కలియుగంలో సో నెక్స్ట్ వాట్ ఎవర్ థాట్ ఆర్ యాక్షన్ విశ్వంలోకి ఏదైతే ఆలోచన కానీ యాక్షన్ కానీ సిద్ధాంతం ఎంత ఎక్సలెంట్ చెప్తుందంటే సార్ సార్ లాఫ్ కర్మ అవతల వాళ్ళకి ఏం జరగాలని కోరుకుంటామో అది ఫస్ట్ మనకు జరుగుతుంది అండి అవతల నాశనం అయిపోవాలని కోరుకున్నారనుకోండి ఫస్ట్ అది ఎవరు జరుగుతుంది మనకే అందుకే గౌతమ్ అందరం చెప్తాను నువ్వు వేరే వాళ్ళ గురించి చెడుగా కోరుకోకు వాళ్ళు ఎదుగుతున్నప్పుడు ఈర్షపడకు ఎందుకంటే ఈర్షపడడం వల్ల కూడా సైకాలజీ అండి నేను సైకాలజీకి చెప్తున్నాను దానివల్ల ఈర్షపడ్డం అసూ పడ్డం వల్ల కూడా మనకి హెల్త్ ఇష్యూస్ వస్తాయండి ఎమోషనల్ ఇన్బ్యాలెన్స్ వస్తుంటుంది సో థాట్ ఆర్ యాక్షన్ ఏదైతే విశ్వంలోకి పంపిస్తామో అది ఖచ్చితంగా వస్తుంది అందుకే మీకు మొన్న వీడియోలో చెప్పానండి స్వామి వివేకా గారు ఏం చెప్పారంటే మీరు ఏదైతే విశ్వంలోకి వదులుతారో అది తిరిగి రూపాంతరత చెంది తిరిగి మళ్ళీ మన దగ్గరికి వస్తుంది ఒక యాక్టర్ గురించి కూడా చూద్దామండి నెక్స్ట్ దాంట్లో షూర్ అండి సో ఇది విషయంలోకి మీరు వదిలేటప్పుడు చాలా జాగ్రత్తగా వదలండి ఎందుకంటే ఒక్కసారి వదిలిన బాణం ఒక్కసారి వదిలిన ఆలోచన బాణం కానీ ఆలోచన మాత్రం వెనక్కి వస్తుందండి సో ఇక్కడ చూడండి లాఫ్ కాజ్ అండ్ ఇంకోటి ఏం చెప్తుందంటే ఫర్ ఎవ్రీ యాక్షన్ దర్ ఇస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ న్యూటన్స్ థౌడ్ లా సో మీరు ఏ యాక్షన్ చేసినా చూడండి ఒక బెలూన్ ఫోన్ బాగా వదిరండి వదిలేరనుకోండి ఏమవుతుందండి సో ఏంటంటే యాక్షన్ కిందకి గాలి వస్తుంది బెలూన్ పైకి వెళ్తుంది అనమాట అంటే ఇక్కడ కింద యాక్షన్ జరుగుతుంది పైకి అది రియాక్షన్ అవుతుంది అనమాట సో అందుకే లాఫ్ కాజ్ అంటే ఎంత బాగా చెప్తుందండి ఇంకోటి ఎగ్జాంపుల్ ఏంటి సైంటిఫిక్ ఎగ్జాంపుల్ ఇంకోటి తీసుకుందాం గన్న ఏదో టక్కని పేల్చారనుకోండి బుల్లెట్ వెళ్ళిపోతుంది మళ్ళీ అందులో ఏదైతే రీకాల్ టక్కి మళ్ళీ వెనక్కి వస్తుంది అనమాట అందుకే నేను ఎన్సిసి చేశాను అండి యాక్చువల్లీ క్లాస్ నైన్త్ క్లాస్ నేను టెన్త్ క్లాస్ ఎన్సీసీ చేశాను ఎన్సీసీ చార్జెంట్గా మేము షూటింగ్ వెళ్ళాం అనమాట కొండ మీద కొండ మీద వెళ్ళినప్పుడు ఆ చిన్న చిన్నయోజ్లో అంత పెద్ద గన్న పట్టుకోలేకపోతుంటే అప్పుడు నేను చాలా పొట్టి కొన్ని ఉండి అందరూ ఒరే పొట్టే పొట్టే ఒరే నువ్వు నువ్వు గన్న సైజ్ అంత లేవు నువ్వు ఏ ట్రా అని చెప్పి అనమాట అది మొయ్య ఇలా గనక్కి వెళ్ళిపోతుంది అనమాట అని సినిమా అప్పుడు అర్జెంట్ వచ్చి ఒరే బాబు నువ్వు మైలీలో కానీ ఆ బియ్యం బస్త మీద తిట్టి కాల్చన్నాను వారనమాట అంటే చెప్తున్నాను అది ఇలా గనక్కి వచ్చేసి ఉండేది అంటే ఫర్ ఎవ్రీ యాక్షన్ దర్ ఇస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అండ్ ఇంకా తీసుకుంటే ఎప్పుడు అండి నేను మళ్ళీ చెప్తున్నా మీకు ఎవరైనా అన్యాయం చేసినా వాళ్ళ గురించి మంచిగానే మాట్లాడండి ఒక మనిషి లేనప్పుడు చాలా మనిషి జనాలు తప్పేటంటే ఆ పర్సన్ ముందే పొగుడతారు అలా వెళ్ళిపోతే చాలు వెళ్ళాడే ఆడంత వరస్ట్ ఫీలింగ్ వెళ్ళాడు అదేంట్రా ఇప్పుడే కదా గొప్పడు అన్నమాట అది చెప్పేవంతే అంటారండి ఇది మాట్లాడదండి జనాలుకున్న ఒక పెద్ద మైనస్ పాయింట్ ఇదే నెక్స్ట్ ట్రీట్ అండ్ రెస్పెక్ట్ రమణ మహర్షి ఏమంటారంటే కర్మసిద్ధాంతంలో ప్రతి ఒక్క వ్యక్తి కూడా సోలే మీరు సోలే నేను సోలే సో ఋషులు మార్షులటండి శరీరాన్ని చూడరండి ఆత్మను మాత్రమే చూస్తారు ఆత్మను మాత్రం చూస్తారని చెప్తారండి సో మనం ఏం చేస్తాం నువ్వు ఇది నువ్వు అదే అలా చూడరండి నువ్వు ఆత్మే నేను అని అనుకుంటారండి ఎక్కడికైనా వెళ్ళాల్సిన మళ్ళీ పరమాత్మ దగ్గర అనుకుంటారు సో అయితే ఇక్కడ చూడండి సో ఫోకస్ అండ్ ఆల్వేస్ గుడ్ మంచి మీదే ఫోకస్ పెట్టండి ఇంకొన్ని ఎగ్జాంపుల్ చూద్దామండి సో నాకు చాలా ఇష్టమైన ఒక కొటేషన్ చూడండి వెన్ యూ ట్రూలీ అండర్స్టాండ్ కర్మ కర్మను ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో దెన్ యూ రియలైజ్ ఆర్ ద రెస్పాన్సిబుల్ ఫర్ ఎవ్రీథింగ్ అమ్మా నా లైఫ్లో ప్రతి దానికి కష్టానికి ఆకర్షణ సిద్ధాంతం చెప్పేది అదే అండి మనం హోప్ నోపన్లో అదే చెప్తాం ఐఎమ్ ద రెస్పాన్సిబుల్ ఫర్ మై ఫీలింగ్స్ ఎమోషన్స్ ఏది జరిగినా నేనే కారణం అలా ఎప్పుడైతే మీరు అనుకుంటారో ఎవరిని బ్లేమ్ చేయరండి చాలామంది ఏం చేస్తుంటే నా నేను ఓడిపోవడానికి కారణం నేను ఈ ఫ్యామిలీలో పుట్టాను అదే రిచ్ ఫ్యామిలీలో పుట్టింటే అసలు మామూలుగా కాదంట పేరెంట్స్ని బ్లేమ్ చేస్తుంటుంటారు నో అండి సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి మంది ఈరోజు ప్రపంచంలో అత్యంత ధనవంతులంతా కూడా చాలా పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారండి ఎక్కువగా అయితే ఇక్కడ మీరు తీసుకుంటే విషయంలో కొదిన ప్రతిదీ కూడా ఏమవుతుంది అంటాడండి మళ్ళీ వీడియో సద్గురు జగ్గి వాసుదేవ్ చెప్తారు జగ్గి వాసుదేవ్ కర్మ సిద్ధాంతం అంటే ఏంటంటే మన మనం చేసిన తప్పులు మనం చేసిన కర్మలు ఈ జన్మలో అవి రికార్డింగ్స్ అట పాత రికార్డింగ్స్ అన్నీ మళ్ళీ ఇప్పుడు చూస్తామట పాత రికార్డింగ్స్ అని మీరు ఎవరికైనా మోసం చేశారనుకోండి మీరు అది మర్చిపోవచ్చు ఆ పర్సన్ బాధపడతాడు కానీ ఈ కర్మ ఉంది కదా అది గుర్తుపెట్టుకుని అలా ఆ రికార్డింగ్ పాత రికార్డింగ్ మళ్ళీ ఇప్పుడు ప్రెజెంట్లా వస్తుంది అనమాట అది సో ఇక్కడ ఇంకా ఎగ్జాంపుల్ చెప్తున్నానండి కర్మ సిద్ధాంతం నుంచి ఎవరు తప్పించుకోలేం అది ఎవరైనా ఎంత పెద్దోళ్ళైనా కూడా ఖచ్చితంగా పనిష్మెంట్ అనేది జరుగుతుంది దానికి ఎగ్జాంపుల్ అంటే రూల్స్ అవాయిడ్ చేస్తే ఎలా ఉంటుంది చూడండి మనం కొంతమంది రూల్స్ తప్పించుకుని వెళ్ళిపోతుంటారు ఒక ట్రాఫిక్ సిగ్నల్ తప్పించుకుంటారు తప్ప మనం వచ్చారు వచ్చేవనుకుంటారు కరెక్ట్ నెక్స్ట్ సిగ్నల్ దగ్గర పట్టిస్తారు పోలీసులు ఏదో సిగ్నల్ దగ్గర సో అందువల్ల మీరు గుర్తుపెట్టుకోండి ఈరోజు మీరు సంతోషపడచ్చు కానీ ఎలాగైతే సీక్రెట్ కెమెరా ఉంటుందో అక్కడ కూడా ఒక సీక్రెట్ కెమెరా ఉంటుంది ఓ దిల్పెట్టదు హా హా రజనీకాంత్ అంటుంటారు డైలాగ్ సో ఇంకా తీసుకుంటే అండి ఇంకో విషయం చెప్తాను కర్మ సిద్ధాంతం గురించి మనం డబ్బులు బ్యాంకులో దాస్తుంటుంటాం మనం వేసిన డబ్బులు మళ్ళీ మనకు వస్తాయా రావు మీరు పది లక్షలు వేసారు అనుకోండి బ్యాంకులో పది లక్షలు వస్తే వడ్డీతో సహా వస్తాయి సార్ వడ్డీతో సహా వస్తాయి మీరు చేసిన కర్మలకి కలియుగంలో వడ్డీతో సహా వస్తాయి రావడం లేటేమో కానీ రావడం మాత్రం పక్కా అది గుర్తుపెట్టుకోండి మీరేసిన డబ్బులు మీకు రావు మీరు కర్మలు మాత్రం ఖచ్చితంగా వస్తాయి కానీ వడ్డీతో సహా వస్తాయని చెప్తుందండి ఇంకా తీసుకుంటే ఈ ఆకర్షణ సిద్ధాంతం చెప్పేది ఏంటంటే లా ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్ ఎలాగైతే ఆకర్షణ సిద్ధాంతం ట్వంటీ ఫోర్ బై సెవెన్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అనకాపల్లె ఉన్న బెల్లంపల్ల ఉన్న అమెరికాలో ఉన్న ఎలాగైతే పనిచేస్తుందో మీరు చిన్నోడికైనా పెద్దోడికైనా బెచ్చగాడికైనా బిల్ గేట్స్కైనా ఒకలాగే పనిచేస్తుంది తప్పు చేస్తే తప్పు తప్పే సో అందుకే లైఫ్ ఈస్ ఎ బోమర్యాంగ్ వాచ్ యు గివ్ ఏదైతే ఇస్తారో అది పొందుతారు సో దీని గురించి ఒక ఎక్సలెంట్ ఎగ్జాంపుల్ చెప్తానండి మనకి ఒక సినీ ఇండస్ట్రీలోనే ఒక అస్ దిగ్గజం అని చెప్పొచ్చు పెద్ద ఒక లెజెండ్ అని చెప్పొచ్చు మన ఎన్టీఆర్ అని అనగానే మనకి గుర్తొచ్చింది మామూలుగా కాదు సో ఎన్టీఆర్ గారు అతనే సేమ్ ఆ జీన్స్ తోనే ఒక పర్సన్ మనకి బాగా తెలుసు జూనియర్ ఎన్టీఆర్ గారు అంటే మీరు ఇద్దరు సిమిలారిటీ చూస్తే అండి సో మనకి ఈ డిఎన్ఏ ఏదైతే ఉందో అది ఇందులో కనిపిస్తుంటుంటది బాగా ఎగ్జాక్ట్లీ అండి ఇక్కడ మీరు చూస్తే అండి పెద్ద ఎన్టీఆర్ గారు సేమ్ జీన్స్ జూనియర్ ఎన్టీఆర్ గారు అంటే కర్ మనిషి వెళ్ళిపోయినా కూడా కర్మ అనేది ఫాలో అవుతుంటుంటదండి కర్మ మనం ఇప్పుడు చూస్తే జూనియర్ చూస్తే చాలా మంది డెలివరీ చూస్తే ఆచార్యదేవ ఏమంటివి ఏమంటివి జాతి నెపన్న సోత సుతిందు నిలుత అర్హత లేదు ఎంత మాట ఎంత మాట క్షత్రియ పరీక్ష కానీ క్షేత్ర పరీక్ష కాదే కాదు కాకూడదు కుల పరీక్ష ఎంత మాట చూసారు ఆ డైలాగ్ డెలివరీలో కూడా మీరు చూస్తే అసలు మామూలుగా కాదండి యాక్షన్ కనుబొమ్మలు మామూలుగా కాదు అంతే చెప్తున్నానండి జీన్స్ అని ఎక్కడికి పోవు అంటే కర్మలు కార్యరూపం దాల్సిన అంటే ఇదే సో మీరు మంచి కర్మ అనేది ఖచ్చితంగా చూడండి ఇది ఒక మంచి కర్మ అండి మామూలుగా కాదు కారణ జన్మలు అంటారు అందుకే జూనియర్ ఎన్టీఆర్ గారిని చాలా మంది అంటారు కారణ జన్మలు అని చెప్పేసి అంటే తాతగారి యొక్క ఆ క్రేజ్ ఈరోజు లెగసీని తీసుకెళ్తున్నారండి లెగసీని సో దిస్ ఇస్ పవర్ ఆఫ్ పాజిటివ్ కర్మ అండ్ ఇంకా తీసుకుంటే ఒక ఎగ్జామ్ చెప్తాను కర్మ ఎలా మనల్ని ధనవంతులు చేస్తుంది ఆరోగ్యాన్ని ఇస్తుంది కూడా చెప్తా దర్ ఇస్ అ పర్సన్ కాల్ చాలా మందికి ఇప్పుడు జెఫ్ బేజోస్ ఎలన్ మాస్క్ బిల్ గేట్స్ తెలిసా అండి కానీ ఈ భూమి మీద మొట్టమొదటి అత్యంత ధనవంతుడు ఆండ్రూ కార్నిక్ జాన్ డి రాక్ ఫెల్లర్ అండి ఇతను ఎంత ధనవంతుడు అంటే సార్ వారానికి నూట యాభై కోట్లు సంపాదించేవాడు అండి వారానికి నూట యాభై కోట్లు నూట నూట యాభై సంవత్సరాల క్రితం కానీ ఒకరోజు ఏమైందంటే ఇతను బాగా అనారోగ్యం ఫాలో అయిపోయింది అనారోగ్యం ఫాలో అయిపోతే ఒకరోజు స్వామి వివేకానంద గారిని కలుస్తారు కలిసిన తర్వాత స్వామి వివేకానంద గారు ఏం చెప్తారంటే రాక్ ఫెల్లర్ గారు మీరు బాగా ఎంత అండి వన్ ఫిఫ్టీ ఇయర్స్ బ్యాక్ జాగ్రత్తగా ఉన్నారు నూట యాభై సంవత్సరాల క్రితం ఇతను వీక్లీ ఇన్కమ్ వన్ ట్వంటీ ఫైవ్ క్రోర్స్ అంత ధనమంది అనమాట సో అప్పుడు స్వామి వివేకానంద గారు ఏం చెప్తారంటే ఈ ధనం ఉంది కదండి ఈ ధనాన్ని ప్రజలకు పంచిపెట్టింది అతను యాక్చువల్లీ బాగా హెల్త్ ఇష్యూ వచ్చేస్తుంది అనమాట మంచి మీద ఉండిపోతాడు రాక్ ఫెల్లర్ అదే ఆ టైంలోనే మనకి స్వామి గారు కలుస్తారు అనమాట కలడం వల్ల అప్పుడు ఏం చెప్తారంటే నీ దాన డబ్బుని దానం చేయి మంచి మంచి దానం చేయండి అంటే ఇతను ఏం చేస్తారటండి డబ్బంతా దానం చేయడం మొదలు పెడుతుంటు ఉంటారు పేదోళ్ళకి బాగా పూర్ పీపుల్కి ఛారిటీ చేస్తారు దానాలు చేస్తుంటారు కరెక్ట్గా అండి నాలుగు వారాల్లో మళ్ళీ చెప్తున్నాను నాలుగే నాలుగు వారాల్లో అతను హెల్త్ రికవర్ అయ్యి మళ్ళీ న నడడం మొదలుపెట్టారండి ఎందుకు అతను అంటారు స్వామి వివేకానంద గారిని కలిసిన తర్వాత నాకు రెండో లైఫ్ స్టార్ట్ అయ్యింది అంటారండి అంటే చూశాను అంటే మంచి పీపుల్ని కలవడం వల్ల కూడా మంచి కర్మలు యాడ్ అవుతాయి ఇప్పుడు గంధప చెక్క బాగా అరదీసాను అనుకోండి నా చేయకూడదు ఏం వాసన వస్తుంది గంధప వాసనే వస్తుందండి బొగ్గు అరదిస్తే బొగ్గు వాసన వస్తుంది అంటే దీన్నే పవర్ ఆఫ్ అసోసియేషన్ మనకి మంచి కర్మలు జరగాలి అంటే మంచి పీపుల్తో ఉండాలండి సో అందుకే చెప్తున్నాను సో పవర్ ఆఫ్ అసోసిషన్ అందుకే ధనవంతులు అవ్వడానికి కర్మ ఏదైనా ఉందంటే మీ డబ్బుని మంచి వాటి కోసం వాడండి సో దీన్నే మనీ బోమ్రాంగ్ అంటామండి మనీ బోమ్రాంగ్ అంటే మన డబ్బుని ఛారిటీ చేస్తుండాలి ఎక్కువ ఛారిటీ చేస్తే డబ్బుని వెనక్కి వస్తుంది ఎందుకంటే ఆకర్షణ సిద్ధాంతం ఏం చెప్తుంది ఏది ఇస్తే అది వెనక్కి వస్తుంది ఇంకా ఇంకెక్కువ వస్తుందండి సో మనీ బోమరెంగ అంటే ఏంటి నెక్స్ట్ వీడియో చాలా మీకు చాలా చాలా అవుతుంది ఎవరైతే చాలా మంది కామెంట్స్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీ కామెంట్స్ అంతా చదువుతున్నాను సో థ్యాంక్ యూ సో మచ్ చాలా పాజిటివ్గా గా ఇస్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అయితే చాలామంది డబ్బు గురించి అడుగుతున్నారు కర్మని ఎలా మనం డబ్బుని రూపంలోకి మార్చుకోవచ్చు ఫాస్ట్గా ధనవంతుడు ఎలా అవ్వచ్చు అనేది నెక్స్ట్ వీడియో నేను మరింత డీటెయిల్గా విత్ ఎగ్జాంపుల్స్ తో చెప్తాను సో డోంట్ మిస్ దిస్ నెక్స్ట్ వీడియో చాలా మంది క్లాస్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు ఎప్పుడు క్లాస్ ఉండే అవకాశం ఉంటుంది సో ఈసారి అంటే చాలా పవర్ఫుల్గా న్యూ ఇయర్ ఎందుకంటే చాలామంది కరోనా తర్వాత కరోనా చాలామంది లాస్ అయ్యారు ఆ లాస్ అయిన డబ్బుని చక్రవడ్డీ వడ్డీ ఎన్ని వడ్డీలు ఉన్నాయి అన్ని వడ్డీలు సహా మీరు వెనక్కి లాగాలంటే రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై ఒకటి జరగబోయే ఒక బ్యాచ్కి ఏడు రోజులు బ్యాచ్ కానీ మీరు అటెండ్ అండి మామూలుగా ఉండదు ఒక డబ్బు ఒక ఐస్కాంత ఒక ఏటీఎంలో తయారు చేస్తాను ఎందుకంటే ఈసారి జనవరి ఇరవై ఒకటికి జరగబోయే ఏడు రోజుల క్లాస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ అండి ఆ వన్ మంత్ ఏదైతే ఉందో మిగతా పదకొండు నెలలు అద్భుతంగా సక్సెస్ఫుల్ అవ్వాలంటే మొదటి జనవరి ఇరవై ఒకటి జరగబోయే ఏడు రోజులు క్లాస్ మీరు అటెండ్ అయితే ఉంటుంది మామూలు కాదు మీ జీవితంలో మిగతా పదకొండు రోజులు అలా 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 గుర్తుపెట్టుకోండి ఎలా అలా 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 వెళ్ళిపోతారండి అంత అద్భుతంగా ఉంటది రోజుల క్లాస్ ఎందుకంటే ఇప్పటికే లా ఆఫ్ అట్రాక్షన్ చాలా మంది నా క్లైంట్స్ మెరేఖలు చేస్తున్నారు మళ్ళీ చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి లా ఆఫ్ అట్రాక్షన్ నమ్మిన వాళ్ళు అద్భుతాలు చేస్తారు నమ్మని వాళ్ళు అద్భుతాలు చూస్తారు ఈరోజు నాకు మన క్లయింట్స్ అండి పన్నెండు దేశాల్లో మెరాకిల్స్ చేస్తున్నారు మామూలుగా కాదు యాభై ఏడు లక్షలు యాభై లక్షలు ఐదు లక్షలు పది లక్షలు ఎందుకు వస్తుంది తెలుసా ఏడు రోజులు క్లాస్కి రండి ఏడు రోజులు క్లాస్కి వస్తే నేను మిమ్మల్ని జీనియస్ చేస్తాను రెండు వేల ఇరవై నాలుగు మాత్రం మామూలుగా ఉండదండి మైండ్ బ్లోయింగ్ మెరాకిల్ అనమాట ఇప్పటివరకు ఒక లెక్క రెండు వేల ఇరవై నాలుగు ఇంకో లెక్క మీ లైఫ్లో వెరీ ఎనర్జిటిక్ అదేనండి మీరు చెప్పేటువంటి క్లాస్ కానివ్వండి లేదంటే కంటెంట్ కానివ్వండి వెరీ ఎనర్జిటిక్ అని థ్యాంక్ యూ సార్ గోయింగ్ ఫార్వర్డ్ రెండు వేల ఇరవై నాలుగులో ఎనర్జెటిక్గా మళ్ళీ లాఫ్ అట్రాక్షన్ క్లాసెస్లోకి ఎవరైతే ట్వంటీ ఫస్ట్ స్టార్ట్ అవుతున్నారో జాయిన్ అయ్యేటువంటి వాళ్ళకి మీకు కంగ్రాచులేషన్ అండ్ విష్యూ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ చూసారు కదా వీడియో ఈ వీడియో మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి ముఖ్యంగా మీరు కనుక అన్వర్ గారితే జనవరి ట్వంటీ ఫస్ట్ జరిగేటువంటి క్లాస్కి ఎన్రోల్ చేసుకోవాలి అనుకుంటే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎన్రోల్ చేసుకోండి ఎందుకంటే చాలా పెద్దగా చేస్తున్నారు ఈ క్లాస్ని ఆయన ట్వంటీ ఫస్ట్ జరిగేటువంటిది ఎందుకంటే ట్వంటీ ఫోర్లో కొత్త రెజల్యూషన్ తోటి వచ్చేటువంటి వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళందరి కోసం సరికొత్తగా జనవరి ఇరవై ఒకటి నుంచి స్టార్ట్ చేస్తున్నారు ఆసక్తి కలిగిన వారు వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఆర్ మెసేజ్ వెంటనే చేసి ఎన్రోల్ చేసుకోండి అండ్ ఈ వీడియో లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని మా ఛానల్ ఫాలో ఉండే థ్యాంక్ యూ